हेलो स्पाइसी रेडर्स, वेलकम टू श्रीकारम रुचुलु। इवाल्टी मन रेसिपी रेस्टारेंट स्टाइल पनीर मसाला कर्री। कर्री कोई प्राता पनीर कसाल अटारे मन इंटीग एला चया चूदा। मुझे पोयीद वेडलपाट बांडी पेको कप वेरसन गुंड वे वेवाली। వేరుశనగ గుళ్ళు వేగినాక ఒక అరకప్పు పచ్చి కొబ్బరి కాని ఎండు కొబ్బరి కాని మీకు ఏది కావాలంటే అది వేసుకుని వాటిని కూడా వేయించుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకుంటూ అరకప్పు నువ్వులు కూడా వేసి చిటపటలాడేదాకా వేయించుకొని తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార పెట్టుకోండి। మిక్సీ జార్ని తీసుకొని వేరుశనగ గుళ్ళు నువ్వులు కొబ్బరి అన్ని చల్లారినాక మిక్సీ జార్ లోకి పోసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్ లే బ్లెండ్ చేసుకోవాలి। ఇప్పుడు అదే గిన్నెలో నూనె వేసుకొని కాగాక కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వేరే ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత అదే ఆయిల్ లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి ఎండు మిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి। ఈ తిరగమత వేగినాక దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపి పెట్టుకుంటూ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి। ఇప్పుడు స్లైసెస్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి। వేగిన ఉల్లిపాయల్లో ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా పసుపు కారం కూడా వేసి కలిపి పెట్టుకోవాలి। ఈ మసాలాలన్నీ బాగా వేగినాక మనం ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టుకున్న పీనట్ పేస్ట్ ని వేసుకొని బాగా మసాలాలన్నీ పీనట్ పేస్ట్ లో కలిసే వరకు కలుపుకొని 15 టు 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి। ఇలా చిక్కపడిన గ్రేవీలో అర కప్పు చింతపండు రసాన్ని పోసి కలిపి పెట్టుకోవాలి। మనం పీనట్స్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో అర కప్పు చింతపండు రసం తీసుకుంటే సరిపోతుందండి। స్లైసెస్ గా తరిగిన నాలుగు పచ్చి మిరపకాయలను వేసుకొని కలిపి పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి। బాగా బీట్ చేసుకున్న కప్పున్నర పెరుగుని గ్రేవీలో పోసుకొని కలిపి పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। ఇలా గ్రేవీ మొత్తం ఉడికినాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక స్పూన్ కసూరి మేతిని వేసుకొని కలిపి పెట్టుకొని 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోండి। ఇలా ఆయిల్ పైకి తేలి చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే పన్నీర్ కసాలన్ సర్వింగ్ కి రెడీగా ఉంది। ఈ పన్నీర్ మసాలా కర్రీ మనకి చపాతీలోకి రోటీలోకి నాన్లోకి బిర్యానీలోకి టమాటో రైస్ కి పులావ్ కి దేనికైనా సైడ్ డిష్ గా చాలా బాగుంటుందండి। మీరు తప్పనిసరిగా ట్రై చేసి మీ అభిప్రాయాలు మా కామెంట్ రూపంలో తెలియజేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మా ఫుడ్ ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు।